नमस्ते ने संतोष वेलकम टू जिल्ला को राजकीयों ఒకప్పుడు కమ్యూనిస్టుల అడ్డగా ఉన్న బెజవాడలో రాజకీయం రంగులు మారింది. టీడీపీ వైసీపీ నువ్వానేనా అంటున్న నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మళ్లీ ఉద్యమాలతో బలపడే ప్రయత్నాల్లో ఉంది ఎర్రజెండా. విభజన దెబ్బతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతే రాజకీయాలు వద్దనుకున్న లగడపాటి సడన్ గా తెరపైకి రావడం అనూహ్య పరిణామం. రెండేళ్లలో జరిగే ఎన్నికల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహంతో కదులుతుంటే జనసేనతో ఆసక్తి రేఖెత్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. కృష్ణాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ప్రజల మన్ననలు పొందుతున్నారా? విమర్శలు మూటగట్టుకుంటున్నారా? కృష్ణా జిల్లా పాలిటిక్స్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునాదులు పడిన కృష్ణా జిల్లా రాజకీయంగా కీలకమైంది. ముందు నుంచి టీడీపీకి కంచుకోటైన కృష్ణా జిల్లాలో పట్టు సాధించడం పార్టీలకు ఇజ్జత్ కా సవాల్. గ్రాఫిక్ ప్రెజెంటేషన్ తో కనిపిస్తున్న అద్భుతం వాస్తవంలో సాకారమవుతుందా? నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రాజకీయం రంగులు మారుతోందా? అభివృద్ధిపై ప్రజలేమంటున్నారు? రాజకీయాల గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు రాజధాని నగరంగా కొత్త సబుగులు అద్దుకుంటుంది. అందుకే జిల్లాపై మరింత పట్టు బిగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంటే తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది. మరి నాయకులు తమ రాజకీయ ఎత్తుగడలతోనే కాలం వెలిబిచ్చుతున్నారా? ప్రజల గోడు పట్టించుకుంటున్నారా? కృష్ణా జిల్లా పబ్లిక్ పల్స్ ఏం చెప్తోంది? జిల్లాకో రాజకీయంలో కృష్ణా జిల్లా నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. టీడీపీకి రాజకీయంగా అత్యంత కీలకమైంది కృష్ణా జిల్లాని. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ 10 స్థానాలు కైవసం చేసుకుంటే వైసీపీ 5 చోట్ల గెలిచింది. బీజేపీకి ఓ సీటు దక్కింది. అయితే ఆ తర్వాత వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పామరు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధికార పార్టీలోకి చేరిపోయారు. అటు విజయవాడ, మచిలీపట్నం రెండు లోక్సభ నియోజకవర్గాలు సైకిల్ ఖాతాలోనే పడ్డాయి. టీడీపీ నుంచి 2 మంత్రులు, బీజేపీ నుంచి 1 మంత్రి, డిప్యూటీ స్పీకర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు హవా నడిపిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హఠాత్తుగా సీఎం చంద్రబాబును కలవడం రాజకీయ సంచలనానికి దారితీసింది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా 3 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ కే చెందిన మరో సీనియర్ నేత మల్లాది విష్ణు కూడా ఎటువైపు అడుగులేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీల నుంచి నాయకుల్ని పెద్ద ఎత్తున చేర్చుకుంటామని, విపక్షం అనేది లేకుండా రాష్ట్రంలో ఏకపార్టీ ఉండాలని సూత్రీకరించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయుడు. ఎప్పుడు కూడా మొత్తం అందరూ ఒకే బలోపేతమైనటువంటి వర్గంగా ఉంటే రాజకీయంగా ఏకపార్టీ విధానంగా ఒకే బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటట్టు అయితే ప్రజా అవసరాలు తీర్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటటువంటిది అవసరం ఉంది. నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డు కావడంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది విజయవాడ. రహదారులు, నగర సుందరీకరణ, పవిత్ర సంగమం వంటివి సందర్శకుల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. రాజధాని హోదాతో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్లో పెరిగింది. ఇళ్ల కిరాయిలు చుక్కలనంటుతున్నాయి. అయితే అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. గ్రాఫిక్స్కి వాస్తవానికి తేడా ఉండడమే అసలు సమస్య అవుతోంది. కృష్ణా జిల్లాలో రైతు రుణమాఫీ ప్రభావం తక్కువే. రైతులందరికీ అందకపోవడం, మాఫీ అయిన మొత్తం కూడా లెక్కేస్తే తీసుకున్న రుణానికి వడ్డీ కిందే సరిపోవడంతో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేదు. మద్దతు ధర లేకపోవడం మెయిన్, పంటలు తక్కువ. దానివల్ల రైతాంగం అయితే గ్రామ స్థాయిలో మటుకు పూర్తిగా వెనకబడే ఉన్నారు. దాని గురించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి మద్దతు ధర కల్పించి అన్ని రకాలు ఆదుకుంటే తప్పితే, ఎందుకంటే వాళ్ళ సరైన విత్తనాలు లేవు. పేద వర్గాలకు గృహాల మంజూరు కూడా నామమాత్రంగా జరిగింది. అవి కూడా టీడీపీ మద్దతుదారులకే మంజూరు అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. జన్మభూమి కమిటీలే లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తుండటంతో గ్రామాల్లో వ్యతిరేకత బాగా పెరుగుతోంది. అటు వ్యాపారులు, ఉద్యోగులు కూడా జరుగుతున్న పరిణామాలపై అంత సంతృప్తిగా లేరు. బందర్ పోర్టు పేరుతో భూసేకరణ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారబోతోంది. వైఎస్ఐఎంలో పోర్టు నిర్మాణానికి 4800 ఎకరాల భూసేకరణ ప్రతిపాదన వస్తే 2000 ఎకరాలు చాలంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆందోళన చేసింది. తీరా ఇప్పుడు పోర్టు కోసం భూమితో పాటు పారిశ్రామిక కారిడార్ పేరుతో మరో 33000 ఎకరాల భూసేకరణకి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడింది. ల్యాండ్ బ్యాంక్ పేరుతో భూమి సేకరించాలనుకుంటోంది. దీనికోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాని ఏర్పాటు చేసింది. ఈ సేకరణ పూర్తయితే దాదాపు 27 గ్రామాలు గల్లంతవుతాయి. ఏంటి ప్రభుత్వం ఏంటి మాకు చేసిందిగో, 2-3 సంవత్సరాలు ఎట్టాగూ బాధపడుతున్నాం,
ఇంకా 2 సంవత్సరాలే ఉంది ఆ 2 సంవత్సరాల్లో అందరూ తలకా ఒక 100 కొబ్బరికాయలు కొట్టేస్తారు ఈ దీతి ఎప్పుడు దిగుతారా అని మేము కూర్చున్నాం అది పరిస్థితి బందర్ పోర్ట్ కోసం ఎంత హడావుడి చేసినా 3 ఏళ్ల నుంచి పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు రైతుల నుంచి భూమి సేకరించి ముడాకు అప్పజెప్పిన తర్వాతే పోర్ట్ పనులు ప్రారంభిస్తే ఈ చుట్టుపక్కల భూమి రేట్లకు రెక్కలొస్తాయి ముడా పేరుతో పార్టీ నేతలే భూములు కొనుగోలు చేసి తమను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా జీవో మీద ఇంకో జీవో ఇచ్చారు మళ్ళీ ఆగస్టు అయిపోయింది మళ్ళీ కొత్తగా ఆగస్టు వచ్చింది ఆగస్టులో మళ్ళీ భూ సేకరణ చెప్పేసి పెట్టారు ఈ పెట్టిన తర్వాత కూడా మాకు అసలు ఒక రూపాయి తెచ్చుకునే పరిస్థితి లేదు పండించుకునే పరిస్థితి లేదు బతికారా చచ్చిపోయారా అనేటువంటి పక్కనే ఉండే మినిస్టర్ కానీ ఈ ఎంపీ గారు కానీ ఊళ్ళోకి వచ్చి అసలు అడిగిన పాపాన లేదు ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో పడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని బందర్ పోర్టు బాధితులకు మద్దతుగా ధర్నాలు పాదయాత్రలు చేస్తున్నారు పార్టీ అధినేత జగన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి మద్దతు ప్రకటించారు పోర్టు పేరుతో 33,000 ఎకరాలు 18 ఊళ్ళు లాగా తుడిచిపెట్టే కార్యక్రమాన్ని మాత్రం చేయబాకండి అని చెప్పని మేము అదే అభిప్రాయంతోనూ ఈ రోజుకి వాళ్ళకి కూడా చెప్పాం రైతన్నకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే రైతు కడుపు కొడుతోందా పంట పొలానికి చుక్క నీరు ఇవ్వకుండా బెదిరించే ప్రయత్నం చేస్తోందా అవునంటోంది పోతేపల్లి గ్రామం బందర్ పోర్టు పేరుతోటి రియల్ ఎస్టేట్ దందాలకు ప్రభుత్వమే దిగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది జిల్లాలతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి అధినేత దృష్టిలో మార్కులు వేయించుకుంటూనే కృష్ణా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు పునర్వ్యవస్థీకరణలోనూ పదవి సేఫ్గా ఉన్న మరో మంత్రి తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు ఇక మిత్రపక్షం మంత్రి పదవి ఇస్తే స్వపక్షాన్నే పట్టించుకోవడం మానేశారు మరో మంత్రి కీలక సమయంలో టీడీపీలోకి వచ్చి నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు డిప్యూటీ స్పీకర్ టీడీపీకి గట్టి పట్టున్న సెగ్మెంట్ మైలవరం పదేళ్ల పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూసిన దేవినేని ఉమా స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉమామహేశ్వరరావు మాటే నడుస్తోంది ఎన్నికల వ్యూహాల్లో దిట్టనే పేరుంది ప్రత్యర్థికి పడి ఓట్లని చీల్చాలంటే ఎలాంటి ఎత్తుగడలు వేయాలో ఉమ దగ్గర నేర్చుకోవాల్సింది లిక్కర్ డాన్ గా పేరున్న యలమంచిలి శ్రీనివాసరావు మంత్రి ఉమకి రైట్ హ్యాండ్ అనే ప్రచారం ఉంది మద్యం సిండికేట్ లావాదేవీలతో పాటు నియోజకవర్గ వ్యవహారాల్లో శ్రీనివాసరావు కీలకమనే పేరుంది నీరు చెట్టు కింద నియోజకవర్గంలోని చెరువుల్ని తవ్వేసిన మట్టి మాఫియాకి మంత్రి అండదండలపై ఆరోపణలున్నాయి ఇక వైసీపీ నేత జోగి రమేష్ కి కూడా అంత మంచి ఇమేజ్ లేదు పార్టీ వ్యవహారాల్లో అంటి ముట్టనట్లే ఉంటున్నారు మరోసారి జోగికి టికెట్ ఇచ్చినా కష్టమేనన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే ఉంది బందర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర సామాజిక సమీకరణాలతో కేబినెట్ లో తన స్థానాన్ని పదిలపరుచుకోగలిగారన్న చర్చ జరుగుతోంది సౌమ్యుడనే పేరున్న కొల్లు రవీంద్ర ఫీల్ గుడ్ ఫీలింగ్ లోనే ఉన్నారు అయితే ఈయన మామయ్యతో పాటు ముఖ్య అనుచరుడొకరు నియోజకవర్గంలో వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు మంత్రి ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాయి బందరు పోర్టు వ్యవహారం కూడా మంత్రిపై ప్రజల్లో కొంత అసంతృప్తికి కారణమవుతోంది కానీ ఈరోజు ల్యాండ్ పూలింగ్ తేల్తున్నాం ల్యాండ్ పూలింగ్ తేల్తం వల్ల ఈరోజు రైతులకు కూడా ఇవాళ లాభం చేకూరుతుంది ఎందుకంటే ఇవాళ ఎకరాకి లీజ్ కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ కానీ ఇవాళ క్యాపిటల్ ఏ రకంగా ఇస్తున్నాం అటువంటి ప్యాకేజ్ ఇవ్వడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సూర్యుడు ఎటు ఉంటే పొద్దుతిరుగుడు పువ్వులు ఆదిక్కుకే తిరుగుతుంటాయి బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ది కూడా అచ్చం ఇదే తీరు అధికారంలో ఎవరుంటే వారికి దగ్గరగా మసులుకుంటూ సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తుంటారనే పేరుంది గతంలో పీఆర్పీలో ఉన్న కామినేని ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు చివరి నిమిషంలో కైకలూరు టికెట్ సాధించారు అదృష్టం కలిసి వచ్చి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు లోకల్గా ఉన్నది టీడీపీ సర్కార్ కాబట్టి తెలుగు తమ్ముళ్ళంటేనే మంత్రికి ప్రేమెక్కువ అంటారు అందుకే సొంత పార్టీ నేతలు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కామినేని రాకతో కామైపోయారు ఇటు వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు గతంలో హవాలా వ్యవహారాల్లో ఆయనపై ఆరోపణలున్నాయి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన మండలి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు ఈ సెగ్మెంట్లో గతంలో హవా నడిపిన అంబటి బ్రాహ్మణయ్య సిమాద్రి సత్యనారాయణ చనిపోవడంతో టీడీపీలో ఏర్పడిన నాయకత్వ కొరత బుద్ధప్రసాద్తో భర్తీ అయింది వ్యక్తిగతంగా సౌమ్యుడు వివాదరహితుడనే పేరుంది అయితే ఆయన తనయుడు రాజా మాత్రం తండ్రికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారంతో జనం నోళ్లలో నానుతున్నారు పార్టీలు అంటే కొంతవరకు అతను సహకరిస్తూ ఉంటాడు ప్రభుత్వం దాంట్లో అతను జోక్యం ఉండదు అంత డైరెక్ట్గా నేను చూస్తూ ఉంటాను ఎవరు జోక్యం ఉండదు ఈ నియోజకవర్గంలో ఇంకోవాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ అంత ధర్మం నాలుగు పాదాలు నడవాలని చెప్పి కోరుకునేవాడిని తప్ప దాంట్లో వేరేం లేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువస్తున్నా
దివిసీమకు కీలకమైన నీటి సమస్యను మాత్రం బుద్ధప్రసాద్ పరిష్కరించలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలోనూ నియోజకవర్గ ప్రజలు సంతృప్తికరంగా లేరు. అవనిగడ్డలో మిగిలిన రాజకీయ పక్షాలని చూస్తే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సింహాద్రి రమేష్ కు మండలిని ఢీకొట్టేంత ఇమేజ్ లేదు. జనసేన ప్రభావం ఉంటుందనుకుంటున్న నియోజకవర్గాల్లో అవనిగడ్డ కీలకం. వేసవి వేడిని మించిన పొలిటికల్ హీట్ విజయవాడకే సొంతం. ప్రభుత్వ అధికారులపై ఒంటికాల మీద లేచిన, అధినాయకత్వంపై అలక వహించిన బెజవాడ పొలిటీషియన్ల రూటే వేరు. ఆ మాత్రం దూకుడు లేకపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం మరి. అందుకే ఇక్కడ నేతలకు ప్రత్యేక ముద్ర. కాల్ మనీ మొదలు సెటిల్మెంట్ల దాకా అనేక దందాలకు కేరఫ్ అడ్రస్ విజయవాడ. సిటీ సెంట్రల్ సెగ్మెంట్లో మొన్నటిదాకా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా హవానే, ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారంతే. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ముద్రగడ ఉద్యమానికి, కాపుల ప్రభావాన్ని తట్టుకోవడానికి తొలిసారి ఎమ్మెల్యే అయిన బోండాకి ఎక్కువ హైప్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. దూకుడు స్వభావానికి తోడు ప్రతిపక్షంపై విరుచుకుపడే వాగ్దాటితో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం పొందారు ఉమా. మంత్రి పదవి మనకేనని ఆయన వర్గం ధీమా పెట్టుకుంది. తీరా సీన్ రివర్స్ కావడంతో తట్టుకోలేక నానా అల్లరి చేశారు బోండా. తనకు పదవి ఇవ్వకపోతే మొత్తం కాపు సమాజానికి అన్యాయం జరిగిపోయిందన్నంత హంగామా సృష్టించి ఇంటా బయట పరువు పోగొట్టుకున్నాడు. కాస్త చేయమంటే ఇంకాస్త చేస్తున్నారని అర్థం చేసుకున్న చంద్రబాబు బోండా చిట్టాని టేబుల్పై పెట్టుకున్నారని, దీంతో మరో దారి లేక ఆయన సైలెంట్ అయ్యారని టాక్. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని కొంతమంది కార్పొరేటర్లు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కాల్ మనీ రాకెట్లో ఆయన అనుచరుల పేర్లు వినిపించాయి. సిటీలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా బోండా ఉమ అనుచరులు కన్ను పడుతుందనే ప్రచారం ఉంది. తాజాగా ఆర్టీఏ కమిషనర్ సుబ్రహ్మణ్యం గన్మ్యాన్తో దురుసు ప్రవర్తన కూడా ఉమకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విజయవాడ సెంట్రల్లో వైసీపీ బాధ్యతలు చూస్తున్న వంగవీటి రాధది కూడా దాదాపు ఇదే స్టైల్. గత ఎన్నికల్లో ఈస్ట్ నుంచి పోటీ చేసిన రాధ ఇప్పుడు సెంట్రల్కు మక్కా మార్చారు. పార్టీ యూత్ వింగ్, తర్వాత సిటీ విభాగాన్ని వైసీపీ హైకమాండ్ అప్పగించినా రాధ చేసిందేమీ లేదు. దీంతో ఆయన నియోజకవర్గానికే పరిమితం చేశారు వైసీపీ అధినేత. ఇప్పటికీ గడప దాటి వెళ్లకపోవడం రాధకి మైనస్ పాయింట్. కట్అవుట్ కనిపిస్తే చాలు ఓట్లు పడిపోతాయన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనే రాధ రాజకీయంగా నష్టపోతున్నారన్న అభిప్రాయం ఉంది. వైసీపీ టికెట్పై గెలిచి ఏదో ఆశించి సైకిల్ ఎక్కారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పట్టున్న నేతగా కంటే బీకామ్లో ఫిజిక్స్ స్టేట్మెంట్తోనే బాగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో కథావస్తువుగా మారిపోయారు. అటు టీడీపీ నాయకులు కూడా జలీల్ ఖాన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదని టాక్. జలీల్పై వక్ఫ్ భూముల కబ్జా ఆరోపణలున్నాయి. 50 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి వివాదం సెటిల్మెంట్ కోసమే పార్టీ మారారనే నింద కూడా ఆయనపై ఉంది. రాజధాని నగర అభివృద్ధి నిధిలో భాగంగా విజయవాడకు కేటాయించిన నిధులు కూడా తన ఘనతేనని చెప్పుకుంటారనే పేరుంది. మంత్రివర్గ విస్తరణలో బెత్త ఆశించి భంగపడ్డ మైనార్టీ కోటాలో ఖచ్చితంగా తనకు తగ్గ పోస్ట్ వస్తుందనే నమ్మకంతో జలీల్ ఖాన్ ఉన్నారు. అది న్యాయం జరుగుద్ది త్వరలోనే నాకు విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే నా కన్నా ముందుగా నా వ్యక్తిత్వం గురించి నాకు మంత్రి రాలేదని బాధపడే దానికన్నా తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసుకొని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి. పిఆర్పీ నుంచి బీజేపీలోకి వెళ్లి ఈ మధ్యనే వైసీపీలోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయనకి విజయవాడ వెస్ట్ బాధ్యతలు అప్పగించింది విపక్ష పార్టీ. వంగవీటి రాధాని తప్పించి విజయవాడ అర్బన్ నాయకత్వాన్ని కూడా వెల్లంపల్లికే ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ తనకంటూ ఒక క్యాడర్ని మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీలో తనకున్న పరిచయాల్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస్. వైసీపీ గడప గడప కార్యక్రమాలతో ప్రజలతో మేము అమాయకం అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు నిర్మించుకుంటున్నారు, ఆల్రెడీ ఇక్కడ రావడానికి వస్తున్నారు. ప్రతి అనునిత్యం కూడా 13 జిల్లాల్లో తిరుగుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు రానున్న కొద్ది రోజుల్లోనే విజయవాడ ఆయన రావడం మారుతుంది జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఆయన. విజయవాడ నాయకుల్లో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుది డిఫరెంట్ స్టైల్. రాజకీయాలు వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుపోతుంటారు గద్దె. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడంలో ఎముకలేని చేయి అనే పేరు సంపాదించుకున్నారు. బళ్ళు, కుట్టు మిషన్లు, సైకిళ్లు వంటివి ఇచ్చి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తుంటారు. భార్య గద్దె అనురాధ జిల్లా పరిషత్ చైర్పర్సన్. అటు గద్దె ఇమేజ్ను తట్టుకునే నేత వైసీపీలో లేరు. ప్రస్తుతానికి నియోజకవర్గ బాధ్యతలను బొప్పన భవకుమార్ చూసుకుంటున్నారు. జిల్లాకు రాజకీయం స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్. దూకుడు మీదున్నారు, మరికొందరు చడీ చప్పుడు కాకుండా చక్కబెట్టుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానిది ఒక్కో కథ. కొందరైతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు ఎవరేమనుకుంటే మాకేమంటున్నారు. కుటుంబ సభ్యులు, అనుచరుల వ్యవహారాలతో ఇంకొందరు నిందల పాలవుతున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఆరోపణలు మూటగట్టుకున్నారు పనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. సర్పంచ్ నుంచి డైరెక్ట్ గా ఎమ్మెల్యే ప్రమోషన్ వచ్చాక తరచూ వివాదాల్లో కనిపిస్తున్నారు. చట్టవిరుద్ధమైన అనేక వ్యాపారాలతో సంబంధం ఉందనే ప్రచారం ఎమ్మెల్యేని మరింత డ్యామేజ్ చేస్తోంది. సంచలనం సృష్టించిన కాల్ మనీ దందాలో బోడే పేరు ప్రముఖంగా వినిపించింది. నిందితులతో విదేశీ ప్రయాణాలు చేసిన ఫోటోలు కలకలం రేపాయి. నియోజకవర్గంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేకు తెలియకుండా ఒక్క లోడు ఇసుక కూడా కదలదన్న ప్రచారం ఉంది. పెడన నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచారు గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు. సీనియర్ అయినా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఆయన వర్గంలో ఉంది. అయితే ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. ఎమ్మెల్యేని సంతృప్తి పరచకుండా ఏ పని జరగదని, చివరికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కూడా నాకేంటంటారనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో వేదవ్యాస్కి అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎంపీ కొనకళ్ళ నారాయణ కుమారుడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలోకి వలస వెళ్లడంతో ఉప్పాల రాంప్రసాద్కి వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ దాడులతో తన లిక్కర్ బిజినెస్ దెబ్బతినడంతో ఆర్థికంగా నీరసపడ్డ ఉప్పాల దూకుడుగా ముందుకెళ్లే సాహసం చేయడం లేదు. సమ ఉజ్జి నేతలున్న జగ్గయ్యపేట రాజకీయంగా ఎప్పుడూ హాట్ హాటే. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు, వెంటనే స్పందిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే ఓవైపు నెట్టెం రఘురాం, మరోవైపు ఎమ్మెల్సీ తొండప దశరథ జనార్దన్ ఉండడంతో టీడీపీకి వర్గపోరు తప్పడం లేదు. చిన్నబాబుగా పేరున్న ఎమ్మెల్యే సోదరుడు శ్రీరామ్ ధనుంజయ ఇసుక మట్టి మాఫియాని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే సోదరుడి అండతోనే సరిహద్దు అటవీ గ్రామాల్లో కోట్ల రూపాయల జూదం జరిగి పేకాట క్లబ్బులు నడుస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అటు వైసీపీ సీనియర్ నేత ఉదయభాను స్థానికంగా పట్టున్న నేత. ఇవాడ శాసనసభ్యులు అన్ని రకాలుగా అవినీతి చేస్తారు. ఇవాడ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇవాళ ప్రభుత్వ కార్యక్రమంలో చెరువులు తవ్వుతున్నారు. ఆ చెరువులు తవ్వే దానిలో అవినీతి. శాండ్ ఉన్నారు, శాండ్ ఫ్రీ అన్నారు, శాండ్లో అవినీతి. అలానే వర్క్స్ ఇస్తున్నారు ఇవాడ గవర్నమెంట్ వర్క్స్, వాటిలో పర్సంటేజీలు. నందిగామ ఎమ్మెల్యే పేరుకు తంగిరాల సౌమ్య అయిన పెత్తనమంతా దేవినేని ఉమదేననేది బహిరంగ రహస్యం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల ప్రభాకర్ హఠాన్ మరణంతో ఆయన కుమార్తె సౌమ్య వారసురాలుగా తెరపైకొచ్చారు. ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి పట్టుంది. పైగా దేవినేని ఉమ సొంత సెగ్మెంట్ కావడంతో ఆయన క్యాడర్ బలంగానే ఉంది. అందుకే సౌమ్యకి లోకల్ క్యాడర్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. పుష్కరాల పేరుతో స్థానికంగా కొందరి నుంచి వసూళ్లు చేశారనే విమర్శలున్నాయి సౌమ్యపై. ప్రతి పనిలో తన ప్రయోజనాలు చూసుకుంటాననే ఆరోపణలున్నాయి. అయితే నియోజకవర్గ వ్యవహారాలన్నీ ఉమ అనుచరులే చక్కబెడుతుంటారు. కంచికచర్ల మండలంలో కోగంటి బాబు, చంద్రలపాడులు వీరబాబు, నందిగామలో కొండూరు వెంకట్రావు ఏం చెబితే సౌమ్య అది చేయాల్సిందేననే ప్రచారం ఉంది. వైసీపీ నియోజకవర్గ బాధ్యతల్ని డాక్టర్ జగన్మోహన్ రావు చూస్తున్న దేవినేని ఉమ హవా ముందు ఈయన సరిపోవడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్టైల్ విభిన్నంగా ఉంటుందన్న పేరుంది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే వంశీ ఇమేజే ఎక్కువ అన్నట్లు ఉంటుంది వాతావరణం. జూనియర్ ఎన్టీఆర్తో వంశీకున్న సన్నిహిత సంబంధాలు పార్టీలో కొందరికి ఇబ్బందికరంగా మారాయి. సెటిల్మెంట్లు, అక్రమ దందాల్లో వంశీ దూకుడుగా ఉంటారనే ఆరోపణలున్నాయి. గన్నవరం, నూజివీడి నియోజకవర్గ సరిహద్దులో ఉండే బ్రహ్మం చెరువు నుంచి ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున మట్టి తవ్వుకుంటున్నా అధికారులు అటువైపు చూసే సాహసం కూడా చేయరని అంటారు. గత ఏడాది వేసవిలో నియోజకవర్గంలోని దాదాపు అన్ని చెరువుల్ని తవ్వేశారు. వంశీ దాటిని తట్టుకునే నాయకుడు వైసీపీకి ఇక్కడ లేరు. నానిగానే పాపులర్ అయిన గుడివాడ ఎమ్మెల్యే కుడాలి వెంకటేశ్వరరావు రూటే సపరేట్. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి దూకుడెక్కువ, ఎవరికీ అందుబాటులో ఉండరు. నాని కలవాలంటే ముందు ఆయనకు రైట్ హ్యాండ్స్గా ఉండే దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్లను కలవాలంటారు. నేను అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు, పని జరగడం ముఖ్యమనే లాజిక్ కొడాలి నానిది. నియోజకవర్గంలో నానికి తిరుగులేని క్యాడర్ ఉంది. నాని వైసీపీలో ఉండడంపై ఆయన సామాజిక వర్గంలో వ్యతిరేకత ఉన్నా భిన్నమైన వ్యవహార శైలితో ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అవసరం కోసం వచ్చే వారందరికీ సహాయం చేస్తారనే పేరుంది. అయితే అభివృద్ధి పరంగా చూసుకుంటే గుడివాడకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. 3 సార్లు ఈయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉండడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. టీడీపీ నుంచి రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతుడాయన, వ్యాపారాలు పరిశ్రమలున్నాయి. రాజకీయంగా కంటే బిజినెస్కే ఎక్కువ టైం కేటాయించే రావి క్లబ్లో గాల్లో తుపాకీ పేల్చి ఈ మధ్య కలకలం సృష్టించారు. జిల్లాలో వైసీపీకి ఉన్న మరో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. నూజివీడు రాచరిక వంశస్థుడు, వెలమ సామాజిక వర్గం. అప్పట్లో మేకా ప్రతాప్ అప్పారావు పూర్వీకులు చాలామందికి సహాయం చేసి ఉండడం, పెద్ద ఎత్తున ఆస్తుల్ని పేదవారికి పంచి ఉండడం ఇప్పుడు ఈయనకి కలిసి వస్తోంది. వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్, రాజకీయంగా చురుగ్గా ఉండకపోవడం మైనస్ పాయింట్. అయితే కుమారుడి జోక్యానికి తోడు కొన్ని వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు పనులు ఎక్కడ మేము ఎవరు ఎవరికి ఏమి చేయమండి, ఎవరిని హాయం చేయం. ఒకటి దగ్గర ఏమో డబ్బులు లాగేయాలని మాకేమీ లేదు, ఎప్పుడూ లేదు.
ఎన్నో వేల ఎకరాలు దాన దానాలు చేసాం పూర్వకాలంలో మేమే. అవి ఇప్పటికి ఇంకా ఉన్నాయి నూజుళ్ళు, అందరు చెప్పుకుంటుంటారు ఆ పేర్లు. మేము ఎవరి దగ్గర లోపాయి తీసుకుంటాం అనేది మాత్రం లేదు ఇప్పుడు. ఆ విధంగా ఏంటంటే ఎవరేమనుకున్నా మాకేం సంబంధం లేదండి. వైసీపీ నుంచి గెలిచిన పామర్రి ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన భర్త కోసమే టీడీపీలోకి జంప్ చేశారనే ప్రచారం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కల్పన భర్త ఉన్నతాధికారి, ఎన్నికల సమయంలో డబ్బులు పంచారనే ఆరోపణలతో అప్పటి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకే పార్టీ మారారనే ప్రచారం ఉప్పలేటి కల్పన మీదుంది. అయితే కల్పన రాకతో రామయ్య వర్గం కినుక వహించింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన జగన్ను విమర్శించడానికే పార్టీ తనను వాడుకుందనే అసంతృప్తితో వర్ల వర్గం ఉంది. ఈ మధ్య యూత్ ప్రోగ్రాంలో చిందులేసి వివాదాస్పదమయ్యారు కల్పన. మా మధ్య ఏమీ విభేదాలు ఏమి లేవు, ఇక్కడ క్లియర్గా ఉంది. ముఖ్యమంత్రి గారే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె పార్టీలో చేరారు కాబట్టి ముఖ్యమంత్రి గారే చెప్పారు స్వయంగా వర్ల రామయ్య గారికి, ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యే గారైనా అని చెప్పడం వల్ల ఆయన్ని రెండు జిల్లాలకి ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది. కర్నూలు జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా, ఆ రెండు జిల్లాల్లో ఆయన వర్క్ చేస్తున్నారు. తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన రక్షణ నిధి. ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీకి గట్టి ఓటు బ్యాంకుగా ఉంది. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి కృష్ణా జిల్లాలో అంతో ఇంతో పట్టుంది. సాంప్రదాయక ఓటు బ్యాంకు తోడు తటస్థ ఓటర్లు, విద్యావంతుల్లో మోడీపై ఉన్న సానుకూలతతో పట్టణ ప్రాంతాల్లో బలం పుంజుకునే ప్రయత్నాల్లో కమలదళం ఉంది. ఇక కృష్ణా జిల్లాలో విపక్ష పార్టీల పరిస్థితి చూస్తే ఉండి లేనట్లే ఉంది. కాంగ్రెస్ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు వేరే పార్టీల్లో చేరిపోయారు. కాంగ్రెస్ తరఫున చెప్పుకునేందుకు మల్లాది విష్ణు ఒక్కరే కనిపిస్తున్నా ఆయన కూడా డౌటే అన్నట్లుంది వాతావరణం. వైసీపీ జిల్లా బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో వైసీపీ బలోపేతానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పార్థసారథి. అయిన వారికి అందలమంటోంది అధికార పక్షం, మరి మా సంగతి ఏమిటని ప్రశ్నిస్తోంది కృష్ణా జిల్లా ప్రజానికం. రాజధాని పేరుతో పైపై ఆర్భాటాలే గాని క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమం మాత్రం నామమాత్రం. కెమెరాపర్సన్ రాజా రమేష్తో రెహానా, ఎన్టీవీ, కృష్ణా జిల్లా నుంచి. ఏపీకి గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా రాజకీయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.